నీకెవరు తోడు లేరన్నావు కదా, నాకు అందుకనే పాపని నీకు ఇస్తున్నాను, పెంచుకో, నీ ఉంచుకో, బాగా చూసుకొని బాగా చదివించు. పెంచు పాపని, నీకు దత్తత ఇస్తున్నాను, ఇచ్చేసాను. అలాగే నిన్న నీ చేత ఫస్ట్ బిస్కెట్ పెట్టు, ఇక నీ కూతురే సరేనా, నీ కూతురే ఇంకా. నీకు కొన్ని విషయాలు చెప్తాను, ఇటు చూడు, మా అమ్మకు ఒక 50 ఎకరాలు ఉంది, అవన్నీ నీకే, అందుకే దత్తత ఇస్తున్నాను నిన్ను. అమ్మగారి గుడిసె దగ్గర కూర్చోడానికి కన్వీనియంట్ ప్లేస్ లేక ఇక్కడ సీతారాముల చిన్న టెంపుల్ ఉంటాయి, ఈ టెంపుల్ అరుగుపోయి ఇక్కడ కూర్చొని మా అమ్మతో మాట్లాడడానికి వచ్చాను. విషయం ఏంటంటే నేను ఏం మాట్లాడుతున్నాను మా అమ్మకి మేబీ అర్థం కాకపోవచ్చు, ఎందుకనేది మీకు చెప్తాను. నమస్తే అమ్మ, మీ పేరేంటి? గట్టిగా చెప్పు. అదనమాట, సో అందుకనే అర్థమైంది కదా, చెవులు వినిపించమని చెప్తున్నారు అనమాట. సో కొంచెం కష్టమే, ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం ఇద్దరం చూడాలిక. మీ పేరు? కోటకొండ. ఇలా మాట్లాడితే ఇంక రెండో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి నాకు గొంతు ఉండదు. ఓకే అమ్మా, ఆ ఇల్లు మీదేనా? మీదేనా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? తమ్ముడు కట్టాడా? మీకు వినిపించదు, మాకు వినిపిస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. జ్వరం వచ్చిందా? అయ్యో గట్టిగా మాట్లాడద్దన్నాడు మీ తమ్ముడు. జ్వరం వచ్చింది. తిన్నారా పోనీ? ఏమన్నా ఏం తిన్నారు? ఏం కూర? ఉట్టిచారుతో తిన్నారా? మరి జ్వరం ఎలా తగ్గుతుంది? టాబ్లెట్ వేసారా? టాబ్లెట్ వేసారా? మందులు వేసారా? వేసావా? వేయలేదా? అబద్ధం చెప్తున్నావు, వేయలేదు. వేయలేదు కదా? వేయలేదు. తమ్ముడు టాబ్లెట్ తాగలేదా? మీ తమ్ముడు ఎవరో అన్నారు కదా, టాబ్లెట్ తెచ్చారా? తమ్ముడా అడుపు మరి పొయ్యాలంటారు, మరి పొద్దున్న హార్మోనాలు పోతారు, అర్థమలు ఉంటారు మన దగ్గర. వినిపించట్లేదమ్మా? అదే సరిగా చెవులను పడవు, అందువల్ల జ్వరం కాకే ఎక్కువ చెవులను పడవు అందువల్ల. ఆరు బయట ఉండడం వల్ల ఏంటంటే మిగతా డిస్టర్బెన్స్ సౌండ్లు బాగా వస్తాయి, ఈవిడేమో లోపల లోపల మాట్లాడుతుంది, చెవులు వినబడవ అంటది. ఆ మాటలు నాకు కూడా వినిపించట్లేదు. మీ పేరు ఏంటి మర్చిపోయాను? పేరా? కోటకొండమ్మ. కోటకొండమ్మ, కొంచెం గట్టిగా మాట్లాడవా, కొంచెం గట్టిగా మాట్లాడు. నా మాటలేమో ఊరందరూ వింటున్నారు, గోడల మీద మనుషులు అందరూ వింటున్నారు. కోటకొండమ్మ నా పేరు. మీ ఆయన ఏరి? నాయన చనిపోయారు. ఎలా చనిపోయారు? ఎలా చనిపోయారు? అక్కడ ఆ ఇంటికాడే. పిల్లలు పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు మీకు? పిల్లలు పిల్లలు చిన్నప్పుడు పేరు వచ్చేసి కోటలోకరాజు, అప్పుడు చచ్చిపోండి. సరే, చచ్చిపోతే చచ్చిపోయారులే కానీ మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరా? లేరు. ఈ కాలం చెయ్యం చూసి తిక్కలేదు. చూసి దిక్కులేదు. కాలు నాశ్యమైన గట్టిగా నాలుగు గట్టిగా కూర్చొని లేవలేను, కూర్చొని లేవలేను. కలగ మెల్లగా
చేపల నీళ్ళు తీసుకోవడం, వండుకోవడం, కాసుకోవడం, తాగడం, కూరగాయలు అలాగే కొనుక్కోవడం, అలాగ వండుకోవడం, అంతేగాని ఏం లేదు. పిల్లలు అన్నది నేను అలాగే ఇంకా నా బతుకు నేను వయసు తమ్ముళ్ళు తోత్ర హాస్పిటల్ పిల్లలు చూస్తారా, ఈ రోజులు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు అమ్మ, అందువల్ల ఇక నా బతుకు నేను భవిస్తాను. ఏ దిక్కు లేదు, మగ దిక్కు లేదు, ఆడ దిక్కు లేదు, ఇంకా అలాగే ఒకదాన్ని అలాగే భవిష్యత్. అందుకే మా మామ ఇలాంటి కోసమే వెతుకుంటూ వెతుకుంటూ ప్రతి పల్లెటూరుకు వస్తున్నాను అన్నమాట. ఎలామా? సరేలే, పర్వాలేదులే, నేనేం చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు, అందుకనే మీలాంటి వాళ్ళ దగ్గర నేను వస్తున్నాను అన్న. లేరా, ఇంకా ఇప్పుడు ఏమన్నా ఇంకా కట్టుబడి తిందామన్నప్పుడు కలిసి ఆకోసం లేదు ఇక్కడికి ఆంచి ఉంటే వాళ్ళకి ఇంకా ఎలాగొస్తుంది వెనకాలకి. పెద్ద శ్రమ లేకుండా పోయింది ప్రతిదీ కూడా, అట్లీస్ట్ వినబడకపోయినా ఆవిడ కష్టం ఏంటి, ఆవిడ ఏ పరిస్థితిలో ఉన్నది అన్నది మొత్తం కంటిన్యూ చెప్పేస్తున్నారు అనమాట. పోనీలే మామ, చాలా మామూలు వినబడదు, ఆ మామూలతో పోల్చుకుంటే మీరు చాలా బెటర్. నాకు ఏది చెప్పిన ఊరికి మాట చెప్పినాడు కన్నా ఇష్యూ వినబడము, జ్వరం కాల్చిందంటే మరీ వినబడము, మరి బాగుపడిపోవడం. డబ్బులు ఉన్నాయా హాస్పిటల్కి? డబ్బు డబ్బులు ఫెన్షన్ ఫెన్షన్ జగన్ అన్న ఫెన్షన్ ఇవ్వలేదా? జగన్ ఇస్తాను మరి, జగన్ ఇస్తే అన్నమాట. ఉన్నాయి ఇంకా డబ్బులు ఉన్నాయా? మొన్నే ఫస్ట్కి వచ్చి ఉంటుంది కదా, ఇంకా 10 రోజులే కదా అయింది. అయ్యే సరిపోతాను, వాటికి అయ్యే సరిపోతాను, వెళ్ళరా వరకు అయ్యే కొనుక్కోవడం అయ్యి వెళ్ళరా, ఇంకేమి ఉంటాయి. జగన్ నీకు కూడా అన్నానా? జగన్ నీకు కూడా అన్నానా? ఎందుకు ఎంత గట్టిగా అరిచినా మా అమ్మకి వినబడదు కదా, అంతేనా? అంతేనా, అందువల్ల ఏది కూడా అర్థం అవకుండా. మా అమ్మ పరిస్థితి అయితే అదండి పాపం, నేనేమడిగినా కూడా వినపడలేనప్పుడు మనం గట్టిగా అడిగి ప్రయాసపడటం వేస్ట్. సో ఆవిడకి ఇంకెవరు దిక్కుముక్కు లేరు, తమ్ముడు ఎప్పుడో వస్తాడేమో అంట, మరి వచ్చినా కూడా తనకి పిల్లలు పెళ్ళి సంసారం ఉంటుంది కదా, నా ఎవరికెవరు అని అంటున్నారు అనమాట. నిజమే కదా, సొంత రక్త సంబంధికులే ఏ తల్లిదండ్రులు కొంతమంది చూడని వాళ్ళని కూడా మనం చూస్తున్నాం, అలాంటిది ఈవిడిని ఎవరు చూస్తారు? జ్వరం వచ్చింది 2-3 డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నారు, కనీసం ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పేవాళ్ళు లేరు, తెచ్చిచ్చేవాళ్ళు లేరు. ఈవిడికి కూడా తెలియక ఇంకా అట్లాగే ఉండిపోయారు. వీళ్ళంతా ట్రైబల్స్ అండి, అలాగే ఏ వేడి నీళ్ళు సార్ నీళ్ళు అట్లా తాగిసి అలాగే ఉండిపోతారు తప్ప మొండిగా హాస్పిటల్కి వెళ్ళి, ఇంకా పెద్దోళ్ళు కదా, చిన్నపిల్లలు అయితే ఇప్పుడు నాలెడ్జ్ బాగా పెరిగింది, తొందరగా హాస్పిటల్కి వెళ్తారు, కనీసం ఈవిని తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేక అలాగే ఉండిపోయింది అనమాట. సో మనమైతే చేయాల్సిన ప్రాసెస్ చేసేద్దాము. బియ్యం కావాలా? ఏవి లేకపోతే బియ్యాన్ని తింటాను. ఇవ్వనా బియ్యం? ఇవ్వనా? వినిపించిందా? తీసుకురండి. సీన్లో ఒక సడన్ గా పాప ఎంటర్ చేసింది. ఈ మామకిచ్చి, మామకి ఇవ్వందా? చేతిలో యాపిల్ మొక్క ఉంది, చీర పాడైపోద్ది. మామా అవి 25 కిలోలు బియ్యం. ఏంటి బియ్యం? ఇవి కిరాణా సామాన్లు. నీకే హలో హీరోయిన్. పెద్ద అయితే ఏమవుతావు? నీ చేతుల మీద కిప్పిద్దాం, పట్టుకో. తీసుకో మామ చీర జాకెట్ లంగా, సరేనా? దాంతోపాటు నీకు ఎవరు తోడలేరన్నావు కదా, మాకు అందుకనే పాపని నీకు ఇస్తున్నాను, పెంచుకో, నీ ఉంచుకో, బాగా చూసుకొని బాగా చదివించు. నేను ఇస్తున్నాను నీకు, ఎందుకు తీసుకో, అలా అమ్మకో చేరొచ్చేద్దాం, సరేనా? చూసుకోమంటే ఇంక వాళ్ళకి ఏం వచ్చినా నువ్వే తొడవాలి. అలాగా బా పెంచు పాపని, నీకు దత్తత ఇస్తున్నాను, ఇచ్చేసాను చీరతో పాటు పాపను కూడా దత్తత ఇచ్చాను నీకు. ఓకే పాపం అని చెప్తారమ్మా, నేను ఇచ్చాను నీకు, దత్తత తీసేసుకో. అలాగే
ఇందా నీ చేత ఫస్ట్ బిస్కెట్ పెట్టు. బిస్కెట్ పెట్టు పాపకి. ఇక నీ కూతురే సరేనా? నీ కూతురే ఇంకా బిస్కెట్ పెట్టు. ఇక చూసావా పాప వచ్చిన వేళ విశేషం, నీకు తినడానికి ఇన్ని వస్తువులు వచ్చాయి. ఇక దుప్పటి పాపకి నీకు చలేస్తే కప్పుకోండి సరేనా? సరేనా. మరి పాపని ఇస్తే సరిపోదు కదా, పాపకి పాల డబ్బాలు అవన్నీ కొనాలి కదా. పాపకి పాల డబ్బాలు అవి కొను. ఓకేనా? పాపని జాగ్రత్త చూసుకో, మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తా, నీలోగా మాటలు వచ్చేయాలి. పాప నీకు వంట చేసి పెట్టాలి. ఓకే. ఓయ్ హలో. ఓ పాప మళ్ళీ రా. మా అమ్మని బాగా చూసుకో, నీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇటు చూడు, మా అమ్మకు ఒక 50 ఎకరాలు ఉంది, అవన్నీ నీకే, అందుకే దత్తత ఇస్తున్నాను నిన్ను. సరేనా? ఓయ్ సరేనా, మా అమ్మని బాగా చూసుకుంటావా, ఏడిపించుకు. మా అమ్మకు గోల్డ్ ఫంక్షన్ అది వస్తుంది, ఏం కంగారు ఏం లేదులే నీకు. బిస్కెట్ మీద ఫోకస్ అంతా దీనికి ఉంది. ఇందా నీ కూతురే. నీ కూతురే అలాగే తీసుకో. బాయ్.